వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మామిళ్ళగూడెంలో గడంగా వినాయక చవితి వేడుకలు విజయ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన ఆలయ కమిటీ నాయకుడు కమలాపురం టీడీపీ సర్పంచ్ అరెస్టుతో డోర్లో ఉద్రిక్తత श्री वरसिद्धि विनायक मित्र मंडली आध्वर्यंलो 14వ वार्षिकोत्सव वेडुकलु मुनगोडु प्रचारानिकि हस्तं पार्टी रेडी नेटि नुंचि गडप गडपकु कांग्रेस कार्यक्रम गाल्वन अमरवीरुलकु चेक्कुलु पंपिणी चेसिन सीएम केसीआर मुनगोडुलो बीजेपीकि बूस्ट प्रजल तीर्पु चरित्र सृष्टिस्तुंदन्न राजगोपाल रेड्डी रिकॉर्ड सृष्टिंचिन श्रीवारी हुंडी आदायं बीला ऐलय समक्षंलो कांग्रेस पार्टीलोकि चेरिकलु आकाशानंटिन गणेश विग्रहाल धरलु గుడెంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 24వ వార్షికోత్సవం మట్టి గణపతి విగ్రహంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 24వ వార్షికోత్సవం మట్టి గణపతి విగ్రహంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో 24 సంవత్సరాల నుండి మట్టి గణపతి విగ్రహాన్ని పెట్టడం జరుగుతుందని సభ్యులు చెప్పారు. सुधाकर मात्लाडुतू पर्यावरण परिरक्षण प्रति ओक्करी बाध्यता अनि सूचिंचारु. प्रति ओक्करू मट्टि गणपतिनि पूजिंची पर्यावरणान्नि कापाडालन्नारु. प्रति संवत्सरं मट्टि गणपति विग्रहालनु उचितंगा पंपिणी चेस्तुन्नट्लु निर्वाहकुलु तेलिपारु. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సుధాకర్ ఈశ్వర్ ప్రగడ రామారావు తదితరులు పాల్గొన్నారు. జై గణేష. గత 24 సంవత్సరాల నుంచి స్థానిక మామిళ్ళగూడెం చూపుడు వార్షికోత్సవం దగ్గర మేము गणेश उत्सव निर्वहिस्ट श्री वरसिद्धि विद्यास्वाम उत्सव कमी आध्यों में मेमंत चिना बाल्य स्नेर कल गत 24 संवसाल इक उत्सवा निर्वहिस्ट अंदर भाग में गत 14 संवसाल अंत इध 15వ संवर का मट्टी गणपति जिले प्रप्रदम का मैं स्थापित आदर्शप्राय निू स्थाक मामलगूम में उन्ना चारा विग्रहाल मट्टी विग्रहा मार्चा प्रभुत्मेंटा अंदर भाग मैं चला निष्ठा पूज निर्वहिस्टू प्रति कमिटी वारिनि कूडा आदर्शप्रायंगा निलवालनि चेप्पि कोरुकुंटुन्नाम. जय गणेश. जय गणेश. मामिळ्ळगूडेम श्री वरसिद्धि विघ्नेश्वर स्वामी उत्सव कमिटी खम्मम गत 24 संवत्सरमुलुगा स्वामीवारी नवरात्रि उत्सव कार्यक्रमालु मा फ्रेंड्स अंता कलिसि चाला अद्भुतंगा निर्वहिस्तुन्नाम. दींट्लो भागंगा 14 संवत्सराल नुंचि मट्टि विनायकुनि प्रतिष्ठिस्तू खम्मम जिल्लालोने आदर्शप्रायंगा मोट्टमोदटिसारिगा खम्मम जिल्लालो मट्टि विनायकुनि प्रतिष्ठिंचामनि चेप्पुकोवडानिकि चाला गर्विस्तुन्नाम. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మీర్పేట్ హెచ్బీ కాలనీ పరిధిలో విజయ గణనాథునికి గణంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేస్ 1 ప్లే గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన లక్ష్మీ గణనాథుడి పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని హెచ్బీ కాలనీ ప్రజలకు ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రతాప రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని కార్పొరేటర్ జే ప్రభుదాస్ ని మాజీ కార్పొరేటర్ జి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు. అలాగే వినాయక చవితిని పురస్కరించుకొని హెచ్బీ కాలనీ ఫేస్ 2 లో నెలకొన్న విజయ గణపతి దేవాలయంలో ఆలయ కమిటీ నాయకులు కాలనీ ప్రజలు విజయ గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నాయకులు కాలనీ ప్రజలు ఈ పూజల్లో పాల్గొన్నారు. रारा दो राहो लंबोदरा जरा यलुका पैने की उरे गरा जे 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 जे.
అరచేతి లడ్డు తెచ్చాము రారగించగరారా ఓ విఘ్నేశ్వర జై 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 గణేశ దీపం ధూపం గజముఖ రూపం నిత్యం కొలిచాము మీ నామ స్మరణం దీపం ధూపం గజముఖ రూపం నిత్యం కొలిచాము మీ నామ స్మరణం శంకర్ కా బేట గాడి మే బయట రారా దొరావు లంబోదరా జరా ఎలుక పైనెక్కి ఊరేగరా అరచేతి లడ్డు తెచ్చామురా అరగించగరారా ఓ విఘ్నేశ్వర పరిధిలో టీడీపీ సర్పంచ్ అర్జున్ రెడ్డిని పోలీసులు అక్రమ కేసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని టీడీపీ నాయకులు మీడియా ముఖంగా అన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ అర్జున్ రెడ్డిని పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టు చేశారని, సుమారు 120 బ్యాగుల మహా సిమెంట్, సరియైన బిల్లులు లేవంటూ పోలీసుల తనిఖీలో భాగంగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా పోలీసులు అత్యుత్సాహం చూపించారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన డోన్ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. ఈ అక్రమ అరెస్టులకు మా కార్యకర్తలు భయపడలేరని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. అదేవిధంగా టీడీపీ పార్టీలో ఆర్థిక మూలాలు ఎవరైతే ఉన్నారో వారిపైన దెబ్బ కొట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి వెంట ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. డోన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా టీడీపీ కార్యకర్తలతో కిటకిటలాడింది. బయట ప్రాంతాల నుంచి సిమెంట్ని దిగుమతి చేసుకుంటున్నారని చెప్పి తెలిసింది. వెంటనే ఆ సమాచారం మేరకు మేము డోన్ టౌన్లో తిరుగుతుండగా మాకు అర్జున్ రెడ్డి కాలనీలో ఒక ప్లేస్లో ఒక వెహికల్ అంటే లారీ నుంచి ఆ ప్లేస్లోకి సిమెంట్ని అన్లోడ్ చేస్తామని అన్నారు. వెంటనే మేము వెళ్ళి వాళ్ళ పట్టుకొని విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ నుంచి జిఎస్టీ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో అధిక సిమెంట్ని బుక్ చేసుకొని వాళ్ళు ఏదైతే సిమెంట్ని బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే తీసుకుపోవాలనుకుంటారో అక్కడికి తీసుకుపోకుండా సిమెంట్ని బయట వేరే ప్రాంతాలకి తరలిస్తూ వేరే పనులకు కూడా వినియోగిస్తున్నారని తెలిసింది. ఇది వాస్తవంగా చెప్పాలంటే చట్టరీత్యా నేరం. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీలో నాన్ ట్రేడ్ కింద సిమెంట్ని కొనుగోలు చేసిన తర్వాత ఎవరైతే ఒక కాంట్రాక్టర్ కొనుగోలు చేస్తారో ఆ కాంట్రాక్టర్ ఏదైతే పనులు చేపిస్తున్నారో ఆ పనులకి ఆ సిమెంట్ని వినియోగించే విధంగా ఉంటుంది. అంతేగాని అది అతను వల్ల వేరే వాళ్ళకి అమ్ముకోవడం కానీ వేరే వాళ్ళకి పంపించడం కానీ చేయకూడదు. సో అది చట్టరీత్యా నేరం కాబట్టి ఈరోజు డౌన్ టౌన్లో ఎవరైతే ఒక వ్యక్తి సిమెంట్ని తెప్పించుకొని అతనికి చెందిన వర్కులకి ఉపయోగించుకుంటున్నాడు అది చట్టరీత్యా నేరమని అతనికి తెలియజేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే సిమెంట్ని అక్కడి నుంచి పంపించినారో అతను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. రాజేంద్రనాథ్ అతనికి గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టి దాని కార్యక్రమంలో భాగంగానే అన్న భేదం చర్యలు అయితేమి ఈరోజు మా మిత్రుడు గ్రామ సర్పంచ్ అర్జున్ రెడ్డిని అయితే అక్రమంగా కేవలం అధికార బలంతో అవతల వాళ్ళు ఈ కమలాపురం గ్రామంలో వినాయక చవితికి పోకూడదనే ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టడం, మార్నింగ్ నుంచి కూర్చోబెట్టి ఇప్పుడు ఏదో 120 బస్తాల సిమెంట్ కేసు అని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఆ సిమెంట్కి సంబంధించినటువంటి ఈ ఇన్వాయిస్ కూడా ఆయన తెచ్చుకునే ఇన్వాయిస్ కూడా ఇక్కడే ఉంది. ఇన్వాయిస్తో సహా ఆయన తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆయన తప్పేముందో నాకైతే తెలియదు, కానీ ఇది సీటింగ్ కేసు అని చెప్పని అర్జున్ రెడ్డి గారి పేరు మీద పెట్టడం జరుగుతుంది. కానీ అమ్మినటువంటి వ్యక్తి ఎవరో సీనా ఎవరో పేరు చెప్తున్నారు, కానీ ఆయనను మళ్ళీ ఎంతవరకు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో పోలీసు వారే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము మిగతా ప్రెస్ మీట్ అంతా కూడా ఈరోజు మా కార్యకర్తలు కూడా ఇక్కడ కలిసి వచ్చి అర్జున్ రెడ్డి గారిని కూడా పరామర్శించడానికి వచ్చారు. మిగతా విషయాలన్నీ కూడా రేపు మార్నింగ్ పార్టీ కార్యాలయంలో అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాం. కాబట్టి పోలీసు వారి మీద ఏ కేసు ఎప్పటి నుంచి ఎప్పుడు పెట్టినారు, ఈ కేసు క్షుణ్ణంగా కూడా ఈరోజు అక్రమ కేసు అనేది ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలిసిన విషయమే. ఇట్లా కేసులకు మా కార్యకర్తలు ఎటువంటి పరీక్షలు భయపడరు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి బుగ్గన గారు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా నీ ఓటమి నీ చెవి చూసేంత వరకు కూడా మా కార్యకర్తలు నిద్రపోరని చెప్పని విన్నవిస్తూ ఖచ్చితంగా మా కార్యకర్తల కోసం ఎంతవరకైనా కూడా నేను పోరాటం, మా కార్యకర్తలు అందరూ కూడా నాతో పాటు పోరాడతారని చెప్పని
వాళ్ళకి సంబంధించిన కార్యకర్త కాబట్టి ఆ లారీ ఓనర్ ఈ రోజు ఇప్పటి వరకు పట్టరాలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు సిమెంట్ కి సంబంధించినటువంటి అన్ని బ్యాగులు కూడా బిల్లులు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడికి అర్జున్ రెడ్డి ఏదైతే దించుకున్నాడో 120 బస్తాలకు సంబంధించిన ఇన్వాయిస్ ఆయన దగ్గర ఉంది. అమ్మినోడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకురావాలి. పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈయన ముందు ఉపదాయి చేయాలి. ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి కారణం ఎవరు? కంప్లైంట్ ఎవరు చేశారు? కంప్లైంట్ అతి వస్తాం గ్రామంలోకి పోకూడదు అనే ఉద్దేశంతో కేవలం అమలాపురం గ్రామంలో ఆధిపత్య పోరు వాళ్ళు విగ్రహం పెట్ట ఇల్లు విగ్రహం పెట్టకూడదని 3-4 రోజుల నుంచి మన రూరల్ ఎస్ఐ గారి దగ్గర పంచాయతీ జరుగుతూనే ఉంది. దాని ఉద్దేశంతో వాళ్ళు అతిక్రమించి విగ్రహం పెట్టారు. ఈరోజు ఖచ్చితంగా అర్జున్ రెడ్డి ఊర్లోకి వస్తే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కేవలం ఇదంతా నాటకం తప్పితే వేరే ఉద్దేశం కాదని చెప్పి నాన్ అవైలబుల్ కేసు పెడతామని చెప్పి చెప్తున్నారు. సరే మీ మీ చట్టం ఎలా ఉంటే అలా తీసుకోండి, మేము చట్ట ప్రకారం పోతామని చెప్పని మేము చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో టీడీపీ వాళ్ళకి ఇట్లా ఏమైనా అంటే ఎన్ని కేసులు పెట్టినా కూడా ఫేస్ చేయడానికి మా కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నాము. మా కార్యకర్తలు మేము రక్షించడానికి మేము ఎన్ని విధాలుగా ఇట్లనే ఈరోజు ఏ విధంగా ఉన్నాము. ఆదోని పట్టణం ఎన్జీఓస్ కాలనీ చిల్డ్రన్స్ పార్క్ లో శ్రీ 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 వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఆదోని పట్టణం ఎన్జీఓఎస్ కాలనీ చిల్డ్రన్స్ పార్క్ లో శ్రీ 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 వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ వాసులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి నైవేద్యం ప్రసాదములు అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా మా కాలనీలో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోలేకపోయామని, ఈ సంవత్సరం వార్డు ప్రజలు భక్తాదులు వారి సహాయంతో ఎన్జీఓఎస్ చిల్డ్రన్ పార్క్ లో 5 రోజులు స్వామివారికి ప్రత్యేకంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, పట్టణ వాసులు మరియు కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ గణనాథుని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందాలని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ప్రసాదం పంపిణీ ఉంటుందని, 5వ రోజు నిమజ్జన కార్యక్రమం ఆధ్యాత్మికంగా సాంస్కృతిక కార్యక్రమాలతో గతంలో ఎప్పుడూ లేని విధంగా నిర్వహిస్తామని, కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని రాబో రోజుల్లో ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉండేలా ఆ దేవుడు కరుణించాలని మనసారా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు శ్రీ 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 వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయక చవితి కాలనీ వాసుల మధ్యన మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపానికి కాలనీ వాసులందరూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే దాదాపుగా ఇది 14వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో పట్టణ వాసులకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ జి రఘునాథ్ రెడ్డి 5th వార్డు కౌన్సిలర్. 2019 నుంచి కరోనా కష్టకాలం వల్ల ఈ 3 సంవత్సరాలు జరుపుకోలేకపోయాము. కనుక ఈ 2022 సంవత్సరంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ కరోనా మహమ్మారి ఇట్లాంటివి ఏవి లేకోకుండా ప్రతి సంవత్సరము వినాయక చవితిని ఈ విధంగా ఘనంగా జరుపుకునేటట్టు ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మునుగడలో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగడలో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరటంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలవరం మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. హస్తం నుంచి కాషాయం జెండా మారినా బీజేపీ నుంచి బ్రాండ్ వాల్యూతో అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు.
దీంతో అధికార పార్టీ కూడా మునుకొడులో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు సభలతో బల ప్రదర్శన చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని ఒడిసి పట్టుకుని ఉనికి చాటుకోవాలనుకుంటున్న హస్తం పార్టీ అభ్యర్థి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ విషయంలో సందిగ్ధం వీడక ముందే ప్రచారానికి దిగుతోంది. నేటి నుంచి హస్తం మునుకొడు ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఉప ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి మొదలు కానుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మునుగోడు ప్రచారానికి మండల ఇన్ఛార్జీలు మండలాల వారీగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తారని, నేటి నుంచి గడప గడపకు కాంగ్రెస్ అన్న నినాదంతో ప్రచారం నిర్వహిస్తోందని వివరించారు. 3వ తేదీన మునుగోడులో తనతో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బట్టి విక్రమార్క, మధు యష్ కి మీడియాతో మాట్లాడతారని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రచారంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి బుల్టన్ కి స్వాగతం. ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన గాల్వన్ ఘర్షణలో వీరమరణం పొందిన భారత సైనికులకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్. బీహార్ రాష్ట పర్యటనలో ఉన్న ఆయన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయకిషోర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందించారు. ఇదే విధంగా హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. గాల్వాన్ లో వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం మన బాధ్యత అని, వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా భావిస్తామని, చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలనుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బీహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నాలో సీఎం కేసీఆర్ ను ఘనంగా స్వాగతించారు సీఎం నితీష్ కుమార్ మరియు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలకు ఎంతో సహాయం చేసింది. ఏ రాష్ట ప్రభుత్వం తెలంగాణలాగా స్పందించలేదు. మిషన్ భగీరథను ఎలా చేశారో చూసి రావాలని, మా అధికారులను తెలంగాణకు పంపామని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేదని, అందుకే పాట్నాకు వచ్చి ఈ పవిత్ర భూమికి చెందిన అమరులైన సైనికులకు మా వంతు సహాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కోల్పోయిన ప్రాణాలను మేము తిరిగి తీసుకురాలేమని, అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలన్నారు. దీంతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రమని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో బీహార్ కు చెందిన వేల మంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. వీరు ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా వారిని తెలంగాణ ప్రతినిధులుగా భావిస్తున్నామని నేను ఆ సమయంలో చెప్పానని, అందుకే వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నానని తెలిపారు. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఎంతో మంది కార్మికులు, శ్రామికులను వారి వారి రాష్ట్రాలకు తరలించామని, పని కోసం తెలంగాణకు వలస వచ్చిన వారందరికీ మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని మేము భావిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో గులాబీ నేతలు ప్లాన్స్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం మునుగోడులో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ గెలుపు కోసం ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీకి చేరికలపై దృష్టి సారించారు. కాగా బుధవారం చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేటలో కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నా రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగివచ్చి అందిస్తున్న సేవలను చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ బూటకపు మాటలపై ప్రజలకు నమ్మకం పోయింది. నా పదవి త్యాగంతో ప్రజలు నా వైపు ఉన్నారన్నారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు మొగ్గు చూపుతున్నారు. మునుగోడు ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండి కొత్త రికార్డు సృష్టించింది. టీటీడీ చరిత్రలో తొలిసారి 140 కోట్ల మార్కును దాటింది శ్రీవారి హుండి ఆదాయం. వరుస సెలవులతో తిరుమలకు ఆగస్టు నెలలో భక్తులు పోటెత్తారు. రోజువారీ హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దీంతో తొలిసారి 140 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఆగస్టు మాసంలో 22,80,84 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది. ఇక ఆగస్టు నెలలో మొత్తంగా హుండీ ద్వారా శ్రీవారికి 140 కోట్ల 7 లక్షల రూపాయల ఆదాయం లభించిందని వెల్లడించింది. ఇదే సమయంలో తలనీనాలు సమర్పించిన భక్తుల సంఖ్య 10,79,900గా నమోదైనట్టు తిరుమల తిరుపతి దేవస్థానం. ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోకి చేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలోనూ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే దిశగా పనిచేద్దామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఐలయ్య చేస్తున్న పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చూసి మేము కాంగ్రెస్ పార్టీలోకి చేరామని అన్నారు. ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్యని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని పార్టీలో చేరిన వారు ధీమా వ్యక్తం చేశారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ గారికి, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షురాలు మామనిత గారికి, అదేవిధంగా సేన గారికి, శంకర్ గారికి, విక్రమ్ గారికి, జయనన్న గారికి, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అజయ్ ఉదయ్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా ఈ బీసీ కాలనీ ఎందుకు మారలేదో మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి. తెలంగాణ వస్తే మనందరికీ ఇండ్లు వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోరుకున్న తెలంగాణలో మరి 8 సంవత్సరాలు అవుతుంది. బీసీ కాలనీ ఎట్లుందో అట్లే ఉంది తప్ప ఈ బీసీ కాలనీ మారలే. ఇక కేసీఆర్ గొప్ప చెప్తాడు, ప్రతి ఇంటికి నేను మిషన్ బయట నీళ్లు ఇచ్చిన అంటున్నాడు. మరి మిషన్ పగిలిన నీళ్ళు ఎవరైనా ఈ బీసీ కాలంలో తాగుతున్నారా? డైరెక్టర్ నల్ల నీళ్ళు పట్టుకుని తాగేటట్టున్నాయి. ఆ నీళ్ళవి ఆ నీళ్లు వచ్చిన సగం మిషన్ పగిలిన నీళ్లు, సగం బోర్ నీళ్లు రెండు కలిసి వర్షాలు పడ్డప్పుడు అవన్నీ కలుషితమై మురుకులు ఎర్రగా నీళ్లు వస్తున్నాయి, నల్లగా నీళ్లు వస్తున్నాయి. మరి ఇక కేసీఆర్ చెప్తాడు, నేను మీకు నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఆడపడుచు కూడా బిందెలతోటి నీళ్ళు తీసుకుపోతే ఇంటికానే నల్ల నీళ్ళు పట్టుకోవాలన్నారు. మరి ఎక్కడన్నా నల్ల నీళ్ళు తాగుతున్నారా? మరి కేసీఆర్ కి సంగతి తెలియదా? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గాని, ఇక్కడ చైర్మన్ గాని మరి బీసీ కాలనీ ఎందుకు పట్టించుకోవట్లేరో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, మనం ఎలక్షన్ల కోసం రాలే. ఇంకా సంవత్సరం ఉన్నాయి ఎలక్షన్లు. సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ పాట పాడతాడు? కానీ ఎలక్షన్లు ఎప్పుడు ఏదైతే మాట ఇచ్చారో మన బీసీ కాలనీ అన్ని విధాలా డెవలప్ చేస్తా, అన్ని విధాలా అభివృద్ధి చేస్తా అన్నటువంటి మాటలు ఎక్కడ పోయినాయి? మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఎన్నో మాటలు చెప్పారు. మీ అందరికి డబుల్ బెడ్రూమ్ వస్తాయన్నారు, అందరికి పింఛన్లు అన్నారు, అందరికి రేషన్ కార్డులు అన్నారు.
మొన్న మేము నాలుగైదు మీటింగ్లలో గట్టిగా కేసీఆర్ మెడల్ వస్తే ఆయనతో కేసీఆర్ ఆ పెన్షన్లు ఇస్తుంది తప్ప ఎవరు కూడా ఇంతవరకు రేషన్ కార్డు లేవు. కనీసం మన ఈ బీసీ కాలనీ మార్చుకోవాలంటే మనం మారాలి. ఎలక్షన్లు ఎప్పుడేదో మొక్కుబడిగా మనం ఓటేస్తామని కాదు, మనకెవరైతే పనిచేస్తారో ఎవరైతే గతంలో ఏ ప్రభుత్వం ఉంటే మనకు పనులేనియో ఆ ప్రభుత్వాన్ని ఎంచుకునే అధికారం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక ఓటాకి ఇచ్చిండు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరేమి ఇస్తారో ఎవరేం పోతారో అని కాదు, నీ మనసుకు నచ్చి నీ కాలనీకి ఎవరైతే బాగు చేస్తారో, నీ కాలనీకి ఏదైతే ఆపద వస్తే, నీ కాలనీలో ఇబ్బంది ఉంటే, కాలనీలో వాటర్ సమస్య ఉన్నా, ఈ డ్రైనేజ్ సమస్య ఉన్నా, నీళ్ల సమస్య ఉన్నా, మీ దృష్టికి తీసుకొచ్చి మీ అందరి తీర్చే నాయకుడు వాళ్ళు ఉంటారు, వారిని ఇక్కడ వాళ్ళనే ఇక్కడ ఈ మన కౌన్సిలర్ గాని ఇక్కడ సర్వ మున్సిపల్ గాని రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గాని ఏదైనా ఎన్నుకునే అధికారం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ ఓటాకు ఇచ్చిండు. దాన్ని మీరు వినియోగించుకోవాలి. ఓటాకు అంతే అంత పవిత్రమైన ఓటాకు. మీకు పనిచేస్తున్న ఎన్నుకోవాలన్నదే, పనిచేయను దించాలన్నా ఆ ఓటాకు. కాబట్టి అది ఓట్లు వచ్చిన మాట్లాడతాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏం గారు, ఈ వార్డులో గెలిచిన కౌన్సిలర్ గారు, ఇక్కడ పాత ఇదివరకు ప్రాతిధ్యం వహించి మా బీసీ కాలనీలో ఇక్కడ నీళ్ల సమస్య ఉందని తమ్ముడు బీసీ కాలనీ కాదు ఇలా 188 గ్రామాలకు ఆలేరులో 120 గ్రామాలకు ఫిల్టర్ పెట్టినాం. మాకేమ ఎమ్మెల్యే కాదు, మీరు పదవి లేదు, కానీ మనం మానవ జన్మ ఎత్తినందుకు 10 మందికి మనం సహకరించాలి. ఆ దేవుడు మనకు సహకరించిన దాంట్లో మనం కూడా కొంతమందికి సేవ చేయాలని చెప్పి ఇలాంటి కాలనీలను కూడా మంచినీళ్ళు ఆపాలి. మంచినీళ్ళ వల్ల ఎక్కువ రోగాలు వస్తాయి, నీళ్లు కలుషితం అయితే జబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి మేము ముఖ్యంగా 2018లో ఒక 9 కూడా కలిసి మా ఫ్రెండ్స్ అంతా కలిసి కూడా ఈ మంచినీళ్ళు ఆపేయాలనే ఉద్దేశంతో బీర్లా ఫౌండేషన్ పెట్టినాం. దాని ద్వారా 120 గ్రామాలకు కూడా ఇలా ఫిల్టర్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఆలేరులో బీసీ కాలనీ కూడా వీళ్ళందరూ చెప్పినట్టుగా మీ అందరి కోరిక మేరకు ఒక మీరు రూమ్ గట్లకు అనుకుని ఆ రూమ్ ఏర్పాటు చేసుకుని దాని కరెంటు బోర్ ఉంటే మాత్రం 10 రోజుల్లోనే మీకు వాటర్ ఫిల్టర్ ఇస్తాం. వాటర్ ఫిల్టర్ మాకు పెద్ద సమస్య కాదు, దాన్ని మీరు మెయింటైన్ చేసుకుని మంచినీళ్ళు తాగితే మాకు అదే సంతోషం. కాబట్టి మీరు రూము దానికి సంబంధించినటువంటి బోరు వస్తుంటే ఖచ్చితంగా 10 రోజుల్లో ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. అదే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇంట్లో ఇద్దరు పిల్లలుంటారో, పెళ్లి అయితే ఏరు పడితే లేకపోతే 3 పిల్లలుంటారో ఒక ఇంద్రం ఇల్లని ఇచ్చేది. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చేటి 75 ఇండ్లు నేను అధికారంకి వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. మరి ఈ బీసీ కాలనీలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఎవరికైనా? డబుల్ బెడ్రూమ్లు ఎవరికన్నా? మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెళ్లి లేకుంటే, ఇద్దరు పెళ్లి అయితే వాళ్ళ పిల్లలు ఎట్లా సంసారం చేయాలి, తల్లిదండ్రులు ఎట్లుండాలి? కేసీఆర్ ఏమంటాడు, అల్లుడు వచ్చినా ఉండాలి, బిడ్డ వచ్చినా ఉండాలి, 2 కోళ్ళం కట్టేసుకోవాలి, 2 మేకలను కట్టేసుకోవాలన్నాడు. ఆ కోళ్ళెట్టు పోయినా మేకలు అల్లుడెట్ పోయినా ఉండడానికి మనకే లేకుండా చేసిన కేసీఆర్ మరి బీసీ కాలనీ కాదు ఆలేరు చరిత్రలో ఒక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా? ఎక్కడో 10 ఇండ్లు కట్టిండు, అవి దేనికి అక్కే రాకుండా పోయినాయి. ఎందుకంటే కేసీఆర్ ఏమున్నా మాయమాటలు చెప్పిండు. ఇక 2 సార్లు మనం ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారికి ఓటు వేసినాం. కనీసం మనకేమన్నా ఈ కాలనీ బాధలు తెలుసుకుంటురా, మనకు ఎవరైనా ఆపద వస్తే రావాల్సింది ఎవరు? వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ కళ కనిపిస్తోంది. వైవిధ్య రూపాల్లో ఆకట్టుకునే రంగుల్లో తీర్చిదిద్దిన వినాయకులు రకరకాల భంగిమలు అనేక అవతారాల్లో మార్కెట్లు సందడి చేశాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా బొజ్జ గణపయ్య, చిన్న విగ్రహాలు మొదలుకొని భారీ విగ్రహాల వరకు వేలాదిగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విగ్రహాల కొనుగోలు కోసం పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలకు వస్తున్నారు. గత 2 నెలలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైన విగ్రహ కళాకారులు ఒకవైపు విగ్రహాలకు తుది మెరుపులు దిద్దుతూనే మరోవైపు విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది గణనాథుల ధరలు బాగా పెరిగాయి. గతంలో 10,000కు లభించిన విగ్రహాన్ని ఈ ఏడాది 15,000కు విక్రయిస్తున్నారు. కళాకారుల జీతాలు, ముడి సరుకుల ధరలు, జీఎస్టీ, రవాణా ఖర్చులు, గోడౌన్ల అద్దెలు భారీగా పెరిగినందునే విగ్రహాల ధరలు పెంచవలసి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల కారణంగా కోరుకున్న విగ్రహాలను కొనుగోలు చేయలేకపోతున్నామని మండపాల నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి K9 TV. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసు తో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770.